हरिः ओम नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम सदाशिव समारंभाम शंकराचार्य मध्यमाम पद्माकराख्य पर्यंताम वंदे गुरु परंपराम। आज दंपतुलैन आ पार्वती परमेश्वर लेक पादारविंदालकु नमस्करिस्तु प्रणव पीठाधीशुलु त्रिभाषा महासहस्रावधानि समर्थ सद्गुरु ब्रह्मश्री वद्यपति पद्माकर गुरु दंपतुल पादारविंदालकु नमस्करिस्तु तेलुगु ओम टीवी चैनल प्रेक्षकुलकु शिवभक्त विजय कार्यक्रम की स्वागत पलू गत भाग में मन महनी उपमन्यु महामुनि अटे व्याघ्रपादुन कुमार महनी आये कैलास मुनींद्रुल की अलागे मुमुक्षुल योगींद्रुल की कूड़ा शिवभक्त कथल चबत सुंदरमूर्ति ओक कथनी चपड़क కథ అంత అయిన తర్వాత వారు ఒక ప్రశ్న వేశారు ఉపమన్యుని అంత మహానుభావుడైనటువంటి సుందరమూర్తి పరమేశ్వరుని యొక్క శాపం చేత భూమండలంలో ఎక్కడ జన్మించారు ఎవరిని వివాహం చేసుకున్నారు సాంసారిక సుఖములను ఎలా పొంది ఇదిగో ఈనాడు సాహిత్యాన్ని పొందాడు ఆ విషయాలు కూడా మాకు తెలియజేయమని ప్రార్థన చేశారు ఆ మునీంద్రులందరూ సంతోషించినటువంటి ఉపమన్యు మహాముని అన్నారు ఓ యోగులారా ఓ జిజ్ఞాసులారా అతని చరిత్రను చెబుతాను జాగ్రత్తగా వినండి చెబుతూ పరమశివుడు ఏమన్నాడు అతన్ని శపించాడు దక్షిణాపథంలో ఒక మానవుడిగా జన్మించి ఒక మానవ కన్యను వివాహమాడి సాంసారిక సుఖాలు పొంది ఆ తర్వాత సాయుజ్యాన్ని పొందమని కదా శపించింది అటువంటి దక్షిణాపథం చాలా పుణ్యమైనటువంటి ప్రదేశం ఓ ముల్లారా అది మహామహిమోపేతమైనటువంటి అనేకమైనటువంటి క్షేత్ర రాజ్యములను కలిగినటువంటి స్థలం అది దక్షిణాపథం అంటే అడుగడుగునా కూడా పరమేశ్వరుని యొక్క ఆలయాలు ఉంటాయి ఆ ఆలయాల్లోని పరమేశ్వరుడు అక్కడ భక్తులందరినీ కూడా కరుణా కటాక్ష వేషణాల చేత అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు ఆ విధంగా ఆ దక్షిణాపథం ఎంతో పుణ్యప్రదమైంది ఓ మునిస్తున్నారా అక్కడ భగవంతుడు చిదంబరం అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రంలో చక్కగా నృత్యము చేసి అమ్మవారికి సంతోషము కలిగించినటువంటి ప్రదేశం అది అంటే దక్షిణాపథంలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల గురించి ఉపమన్యు మహాముని ఎందుకంటే దక్షిణాపథం చాలా గొప్పది పుణ్యక్షేత్ర కలిగింది అడుగడుగున దేవాలయం చెప్పారు కాబట్టి కొన్ని దేవాలయాల గురించి మన కథలో అవసరమైనటువంటి క్షేత్రాల గురించి చెబుతున్నాను అందులో ఒకటి చిదంబరం అక్కడ మహానుభావుడైన పరమశివుడు అమ్మవారిని సంతోషింప చేసినట్టు కాబట్టి అక్కడ చేసినటువంటి ఆ నృత్యములో చివరికి డమరుక ధ్వనులు అంటే మనం డక్క అంటాం చూశారు ఇలా చేతితో జంగం దేవర్లు ఇలా వాయించుకుంటూ వస్తారు చూశారు డమటమ 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 అంటూ దాన్ని డమరకం అంటాం సంస్కృతంలో ఆ డమరకంలోంచి చివరిలో 14 మరి ధ్వనులు వెలువడ్డాయి అవే సంస్కృతంలో ఐవుం రులుక్ ఏవుం ఐవుచ్ ఐవర్ట్ ఇట్లాగా 14 ధ్వనులు సంస్కృత వ్యాకరణానికి బీజములయ్యాయి ఆ 14 ఎందుకు చెప్పొచ్చు అంటే అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము ఆ చిదంబరం అది ఆ చిదంబరంలో ఈ ఈతని యొక్క తండ్రి మన కారకుడైనటువంటి మన నాయకుడైనటువంటి సుందరమూర్తి యొక్క తండ్రి ఉన్నారే అక్కడ మరి ఈ కథ చెబుతున్నది ఉపమన్యు మహాముని కదా ఆ ఉపమన్యు మహాముని అంటున్నాడు ఓ మునిలిస్తులారా పరమ పుణ్యమైన ఆ ప్రాంతంలో మన సుందరమూర్తి జన్మించాడు అంతేకాదు మా తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుడు కూడా అక్కడ తపస్సు చేసి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి ఆ చిదంబరేశ్వరుని ఆరాధన చేసి అర్చన చేసి అభిషేకాలు చేసి తరించినటువంటి పుణ్యక్షేత్రం చిదంబరం ఇక అలా చాలా ఉన్న క్షేత్రాలు మరి ఒక క్షేత్రం ఏంటి అంటే తిరువయ్యూరు ఇది ఈ క్షేత్రం ఏం చూద్దాం అంటే శిలాదుని యొక్క కుమారుడైనటువంటి
నందీశ్వరుడు ఉన్నాడు. మంత్రం చాలాసార్లు శివుని యొక్క శివపురాణంలో ఈ కథ విన్నాం. అతడు దున్నుకుంటూ ఉంటే పెట్టెలు దొరికాడని, అంచేతనే ఈ నందీశ్వరుడికి నంది అతని పేరు ఆయన పెట్టింది. తర్వాత ఈశ్వరుని యొక్క భక్తుడు అవడం చేత, ఓ నంది ఈ రోజు నుంచి నీ పేరు నందీశ్వరుడని పిలువబడతావు, గౌరవింపడతావు అని పరమేశ్వరుడు ఇచ్చిన వరం కాబట్టి నందీశ్వరుడు అన్నాను తప్ప అతని పేరు నంది. ఆ నంది దొరకడం అంచేతనే అతను అయోనిజుడైనటువంటి పుత్రుడిగా మనం ఆ శిలాదుడికి పేర్కొంటున్నాం కథలు. అతడు పుట్టినటువంటి ఊరు తిరువయ్యూరు. ఇవన్నీ కూడా దక్షిణాపథంలో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఉపమన్యు మహాముని. అదంతా కూడా కావేరి నదీ ప్రాంతం. కావేరి నది చాలా పుణ్యప్రదమైనదని, అక్కడ స్నానం చేస్తే సమస్త పాపాలు కూడా, అంటే గంగానదేవి మనకి దక్షిణ దేశంలో కావేరి ఉంటే ఉత్తర భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర, సరస్వతి అవి అక్కడ వేరే విషయం. మనం దక్షిణాపథం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఉపమన్యు మహాముని దక్షిణాపథంలో ఉన్నట్టు అత్యంత ప్రధానమైన పుణ్య నది కావేరి నది. ఆ కావేరి నది ప్రాంతం అంతా కూడా చోళ దేశముగా ప్రసిద్ధి చెందింది. ఓ మహాములారా, అయితే ఆ చోళ దేశం ఎంత గొప్పది అంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ, ఆ ప్రాంతంలో ఉండే బ్రాహ్మణులందరూ కూడా సాంగోపాంగముగా వేదములను ఆపోసన పట్టినటువంటి మహనీయులు. షట్ శాస్త్ర పారంగతులు, అష్టాదశ పురాణములు అవలోలగా అర్థం చేసుకుని చెప్పగలటువంటి సమర్థులు. అయితే ఇంత విద్యలతో పాటుగా వాళ్ళు మరి కులమునకు సంబంధించినటువంటి, జాతికి సంబంధించినటువంటి కుల ఆచారాలను తప్పకుండా నియమనిష్టలతో పాటించేటటువంటి నైష్టికమైనటువంటి మహానుభావులు ఆ ప్రాంతంలో బ్రాహ్మణులందరూ కూడాను. వాళ్ళు షట్కాలములందు శివ పూజ ధురంధరులు, అంటే పరమేశ్వరుని యొక్క పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడాను. అటువంటి చోట అక్కడ వేశ్యలు కూడా చక్కగా భరత మహాముని ప్రణీతమైన భరతనాట్య శాస్త్రాన్ని శాస్త్ర ప్రకారంగా దాన్ని నృత్యాన్ని నేర్చుకుని దేవాలయాల్లో ప్రదర్శించేటటువంటి పుణ్యక్షేత్రాలు ఆ చోళ దేశంలో అన్ని చోట్ల ఉన్నాయని చెప్పి రకరకాలుగా ఇంకా చోళ దేశం యొక్క ప్రఖ్యాతిని గురించి, అక్కడ పుణ్యక్షేత్రాల గురించి చాలా వివరించారు ఉపమన్యు మహాముని అక్కడ ఉన్నటువంటి మునీంద్రులకి, జిజ్ఞాసులకి, యోగులకి. ఇలా వివరించి చివరికి కథలోకి పెడుతూ అన్నారు, ఓ మునీంద్రులారా, ఆ చోళ దేశానికి రాజధాని తిరువారూరు. మరి దేశానికి, ప్రతి దేశానికి కూడా ఒక రాజధాని ఉంటుంది కదా, ఆ చోళ దేశానికి తిరువారూరు ఉంటుంది. అక్కడ ఆ ఊళ్ళో ఆ దేశంలో త్యాగేశుడు అనే పేరుతో పరమశివుడు వెలసి అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటాడు మహానుభావుడైన పరమేశ్వరుడు. ఇది యథార్థానికి చెప్పేది పరమేశ్వరుడు అన్న కైలాసంలో చదువుతున్నాడు, కానీ కథలన్నీ కూడా భరత భూమిలో పుణ్యక్షేత్రంలో దక్షిణాపథంలో విషయం చదువుతున్నాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ త్యాగేశ్వరు అనే పేరుతో ఆయన ఉన్నాడు. అయితే అక్కడ చోళరాజులు అందరూ కూడాను, అందరూ ఒక మహానుభావుడు మనునీతిని ఆధారంగా చేసుకుని, నీతులు చాలా ఉన్నాయి మనకి, అందులో మనుశాస్త్రం ఒకటి, ఆ శాస్త్ర ప్రకారం రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు ఒక చోళ మహాప్రభు. అందుకే అతనికి మనునీతి చోళుడు అనే పేరు కూడా వచ్చింది. ఎందుకంటే మనునీతిని ఆధారంగా చేసుకుని, దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ధర్మ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అతనికి మనునీతి చోళుడు అనేటువంటి బిరుదు కూడా వచ్చింది. ఆ పేరుతోనే అతడు ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాడు మహాములారా. అటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ రాజుకు ధర్మప్రభు అయినటువంటి ఆ రాజుకి భార్య అత్యంత పరమ భక్తురాలు పరమేశ్వరునికి, అంతేకాకుండా పతివ్రత శిరోమణి, వారికి ఒక పుత్రుడు జన్మించాడు మహానుభావుడు. అయితే ఆ పుట్టినటువంటి ఆ కుమారుడికి ఆ దంపతులు, అంటే మనునీతి చోళుడు ఆ భార్యామణి కూడా ఒకరికి ఒకరు సంప్రదించుకుని అతనికి వీధి విటంకుడు అనే నామకరణం చేశారు. కొంచెం ఈ శైవుల యొక్క పేర్లన్నీ కూడా మనం, ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి మన పేర్లు వేరేగా ఉంటాయి, పురాణాల్లో పేర్లు వేరేగా ఉంటాయి, దక్షిణాపథంలో వీర శైవుల యొక్క పేర్లు కొంచెం అదువల ఉంటాయి, అంటే మనం ఇప్పుడు వినలేదు కాబట్టి ఆ పురాణాలు. ఈ పెరిగి పురాణంలో కథను మొదటి చెప్పుకున్నాం. వీధి చూడడం చక్కగా వీధి విటంకుడు అనే నామకరణం చేశారు ఆ బాలుడికి. రాకుమారుడు అనేకమైనటువంటి భోగభాగ్యాలతో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఇట్లా ఉండగా రాజుగారు ఈ కుమారుడికి, పెరిగి పెద్ద చేసిన రాకుమారుడికి ఒకసారి సరదాగా రథంలో తిప్పాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. అతడు ఏం చేశాడంటే తన తోటి స్నేహితులు, అంటే సమవయస్కులు కొంతమంది, రాజుగారి కుమారుడైనా
కొంతమంది అతనికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి స్నేహితులు మాత్రమే లోపలికి రానిస్తారు. అందర్ని రాజుగారి కుమారుని వీధిలో తిరగనివారు కదా, అత్యంత ప్రీతిపాత్రులు ప్రాణమిత్రులైన వాళ్ళని దగ్గర తీస్తారు. ఒకసారి మనం కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలు ఇంట్లో చెప్పి చెప్పక వీధిలోకి వెళ్ళి మోటార్ సైకిల్ని భయభయలాడిస్తూ ఉండడం, కార్లను డమడమా తిప్పి యాక్సిడెంట్ చేసి చూస్తూ ఉంటాం కదా, ఇది సహజం. అది అయితే ఇతను ఆ దృష్టితో మాత్రం కాకుండా ఒక రథాన్ని అధిరోహించే రథశోధకులు వేరే ఉంటారు. ఇతను ఇతను డ్రైవ్ చేసి ఇతను నడిపేది ఏముండదు. ఆ రథంలో చక్కగా స్నేహితులు వేసుకుని కేళింద్ర కొట్టుకుంటూ ఆనందంతో పరవశం అయిపోయి రథంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ వీధి విటంకుడు. మరి కర్మవశాత్తు అనండి, జరగవలసిన సంఘటన అలా ఉంది కాబట్టి, ఒక విచిత్రమైనటువంటి ఘట్టం ఏర్పడాలి కాబట్టి, ఏది ఏమైనప్పటికీ ఇలా వెడుతున్నటువంటి రథానికి ఒక చిన్న లేగ ఆవు దూడ చిన్న అప్పుడే అదే కొంత వయస్సు ఉన్నటువంటి లేగదూడ చెంగు చెంగు మనం చూస్తూ ఉంటాం. అవి పాలు తాగేసి చెంగు 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 నాలుగు కాళ్ళు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగురుతూ ఎగురుతూ వచ్చి అకస్మాత్తుగా రథం కింద పడిపోయింది. మనం కూడా అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం, బాగా వేగంగా వచ్చేసి రైలు బింద కానీ కార్ల కింద కానీ మోటార్లు పడిపోతూ ఉంటారు. చూస్తారు అనుకోం, ఊహించం, ఊహక అందనటువంటి ప్రమాదం అది. ఇట్లాగా ఈ వీధి వెటంకుడు పెడుతున్నటువంటి రథం కింద పడి ఆ ఆవు యొక్క దూడ లేగ దూడ మరణించింది. ఇంకేముంది, తప్పు ఎవరు చేసినా తప్పే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుళ్ళు కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించారని చెప్పి చాలా పురాణాలు మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడని చెప్పి పరమేశ్వరుడు ఏం చేశాడు, నెత్తి మీద ఉన్నటువంటి ఆ ముఖాన్ని పెకలించాడు. అప్పటి నుంచి ఐదు ముఖములు ఉన్న బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు అయ్యాడు. అలాగే ఇంద్రుడు, వీళ్ళంతా కూడా తప్పులు చేయడం ఇది లోకోపకారం కోసం, అలాగే కావాలని తప్పులు చేయరు. అలా చేసినప్పటికీ శిక్ష అనుభవించాలి. ఇక్కడ రాజుగారు ఒక సామాన్య మానవుడు, దేవతలకే తప్పుని మరి శిక్ష అనుభవించవస్తే శిక్ష అనుభవించాలి కదా. అయితే అందరూ అనుకున్నారు రాజుగారు కుమారుడు కదా, రాకుమారుడు కదా, ఈ వీధి విటంకుడు ఏదో పొరపాటును పడింది కదా, దానికి ఏముంటుంది అనుకున్నారు. అందరూ లభోదీభో అన్నారు కానీ ఆశ్చర్యపడి ఈ విషయం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. మరి ఆయన మనునీతి శాస్త్ర ప్రకారం రాజ్యపాలన చేస్తున్న ధర్మప్రభు అని చెప్పుకున్నాం కాబట్టి ఆలోచించాడు. ప్రజలకైతే ఒక రకమైనటువంటి న్యాయం, రాజునైతే నాకు ఒక న్యాయము, రెండు న్యాయాలు ఉంటాయా, ఉండవు. తప్పు తప్పే, శిక్ష శిక్షే, ఏదైనా సరే శిక్ష విధించవలసిందే అని చెప్పి అని అనుకుంటున్నాడు. ఈలోగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ రాజుగారు చోళనీతి ఈ మనునీతీశ్వరుడు ఏం చేశాడు, తన రాజ్యభవనానికి వెలుపల ద్వారం ఉంటుంది కాబట్టి ద్వారానికి ఒక గంట కట్టాడు. ఆ గంటకు తాడు వేలాడుతూ ఉంటుంది. ఎవరైనా తమకు అన్యాయం జరిగితే, బాధపడితే వచ్చి ఆ గంట ఒక్కసారి మోగిస్తే, ఓహో ఎవరో ఒక వ్యక్తి ఆపదలో ఉండి కష్టపడి లేక ఏదో నష్టపడి ఇక్కడికి వచ్చాడని చెప్పి రాజుగారు అక్కడికి వచ్చి విచారణ చేస్తారు, లేకపోతే మంత్రులను పంపిస్తారు. అటువంటిది ఎప్పుడైతే ఈ విధంగా వేలాడుతుందో, ఈ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చేయడం కోసం పాపం ఆవు అది తాడు పట్టుకుని అటు ఇటు మరి వేలాడినటువంటి తాడు దొరికిన దానికి గణ 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 మోగిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఇబ్బంది పడితే ఒక గంటే మోగిస్తారు. అటువంటిది పాపం ఆవు ఆ వాత్సల్యం చేత, బాధ చేత, అయ్యో కుమారుడు మరణించాడు, నా బిడ్డ చనిపోయింది అని బాధ చేత గణ 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 మోగించేసింది ఆ గంట. సరే మనునీతి చోళుడికి అంతఃపురంలోకి వినిపించింది, ఇది విచిత్రంగా ఉందే, ఇది ఎవరైనా ఒకసారి గంట కొడతారు గణ 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 కొంటుందని చెప్పి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అది ఆ గంట దగ్గరికి వచ్చేసరికి ఆవు కొమ్ములు అలా 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 ఆడిస్తూ ఇంకా కొడుతూనే ఉండి చాలా బాధతో కన్నీళ్లు కారుస్తూ కనిపించిందిట రాజుగారికి, మనునీతి చోళుడికి. వెంటనే మంత్రుల్ని అడిగాడు, ఏమిటి దీని ఆంతర్యం ఏమిటి, ఎందుకు ఇలా కొడుతుందంటే వాళ్ళు అప్పటివరకు రాజుగారికి చెప్పలా, ఇది ఈ ఆవు యొక్క దూడ వచ్చేసింది కాబట్టి ఈ ఆవు యొక్క దూడనండి, అది లేగ దూడ రథం కింద పడి రాకుమారుని యొక్క రథం కింద పడి మరణించింది, పాపం బాధపడుతూ ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది అని అనేసరికి ఇక రాజుగారు అనుకున్నారు, ఓహో ఇక ఇతనికి శిక్ష విధించవలసిందే అని చెప్పి మంత్రిని పిలిచాడు. మంత్రిని పిలిచి, ఏమయ్యా మంత్రి,
ఎక్కడైతే రావు యొక్క దూడ రథము కింద పడి మరణించిందో ఈ వీధి వెటంగుడి నా కుమారుని అక్కడికి తీసుకెళ్లి రథము కింద పట్టి అతని నుంచి రథము పోనిచి అతని విగత జీవుణ్ణి చేయి ప్రాణాలు పోగొట్ట చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆవు తన దూడ పోయింది అనేటటువంటి బాధ ఎలా అయితే పడుతుందో నేను కూడా నా కుమారుడు పోయాడని బాధపడాలి, అప్పుడు నాకు తెలుస్తుంది ఇది కొడుకు పోతే తల్లి పడేటటువంటి ఆవేదన ఏమిటనేది. ఇలా చేయమంటే ఎవరైనా మంచి చేయమంటే చేస్తారు, తప్ప తీసుకెళ్ళి చంపమంటే ఎవరు చంపుతారని ఎవరు చంపరు. సరే ఎవరైతే మంత్రిని ఆదేశించాడో ఆ మంత్రి చాలాసేపు ఆలోచించాడు, ఆశ్చర్యపోయాడు, ఈ విధంగా తీర్పు ఇస్తారని చెప్పి ఆలోచించలేదు, ఊహించలేదు కూడాను. ఇప్పుడు రాకుమారుని చంపడమా, తన వల్ల కాదు, రాజు యొక్క ఆజ్ఞని వ్యతిరేకించడమా, అంతకంటే మహాప్రమాదం. ఈ రెండింటికంటే మించింది ఏమిటి అంటే ఆత్మార్పణ చేసుకోవడం మహాసుఖం అని చెప్పి ఏం చేశాడు, ఆత్మత్యాగం చేసుకుని పాప మరణించాడు ఆ మంత్రి కాస్త. రాజుగారు చూశాడు ఇంకా మంత్రి రాడేమిటి, ఏర్పాట్లు చేయడేమిటి, రథం రాలేదేంటి, కుమారుని తీసుకెళ్ళేమిటి, ఏమయ్యాడు మంత్రి ఏమయ్యాడు మంత్రి అని చెప్పి ఆలోచించేసరికి అతని యొక్క మరణ వార్త కాస్త తెలిసిపోయింది. ఓహో, నువ్వు చంపకపోతే నా కుమారుడికి శిక్ష విధించకుండా వదిలేస్తాను అనుకుంటున్నారా మీరు, ఓ ప్రజలారా శిక్ష శిక్ష అని చెప్పి స్వయంగా ఆయన తన కుమారుని రథం మీద ఎక్కించుకుని అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ అతన్ని పరుండబెట్టి ఆ విధంగా పైనుంచి రథాన్ని పోనించి అతన్ని మరణింపజేశాడు రాజు ఈ మనునీతి చోళుడు. అది ధర్మప్రభువుల యొక్క పరిపాలన అంటే అలా ఉంటుంది. ఇది కలియుగం, కలియుగంలో ప్రభువులు ఎలా పరిపాలిస్తున్నారు చెప్పక్కర్లేదు, మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి. ఇక్కడ సంగతి ఎప్పుడైతే అలా చేశారో అందరూ హాహాకారాలు చేశారు జనం. ఇదేమిటి, రాజు స్వయంగా కుమారుని రథం కట్టబడి మరణింపజేశాడే అనేసరికి దేవ దుందుబు మృగై పైనుంచి పుష్పవృష్టి కురిసింది. ఈలోగా అక్కడ త్యాగేశ్వరుడు ఆ ఊళ్ళో ఉన్నారని చెప్పుకున్నాం కదండి, ఆ దేశ ఆయన మహానుభావుడు సాంబ సహితుడై సపరివార సమేతుడై అంటే అమ్మవారితోనూ తన పరివారంతోనూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహానుభావుడు. ప్రత్యక్షమయ్యి రాజా నీ ధర్మానికి నువ్వు పాటించినటువంటి న్యాయానికి చాలా సంతోషించాను, నువ్వు ధర్మప్రభువు అని పేరు ప్రసిద్ధి వాంచావు కానీ ఇంత ధర్మంగా ఉంటావు అని చెప్పి నేను ఆలోచించలేదు, నీ ధర్మానికి నీ న్యాయానికి నువ్వు చేసిన మనకి చాలా మెచ్చుకున్నాను, అంచేత నీకు వరం ఇస్తున్నానని చెప్పి చనిపోయినటువంటి ఆ ఆవుదోడని అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ మంత్రి గారిని ఈ రాజుగారు రథం కింద తలకాయ పెట్టి చంపినటువంటి కుమారుని వీధి పెట్టుకుని ముగ్గురిని కూడా బ్రతికించి ఆయన కాస్త అదృశ్యమైపోయాడు ఆయన మహానుభావుడు పరమేశ్వరుడు. అది దయ పరమ దయాళు అయిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అంటే అది. ఎందుకు చెప్పచ్చామంటే అంతటి మహానుభావుడైనటువంటి రాజు యొక్క రాజ్యంలో జన్మించేది మర్చిపోకూడదు మన సుందరమూర్తి. ధర్మాత్ముడైనటువంటి రాజు యొక్క పాలనలో ప్రజలందరూ ధర్మంగానే ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈయన జన్మించాడు సుందరమూర్తి. అక్కడ ఎందుకు చెప్పచ్చామంటే రాజ్యాన్ని చోళ రాజ్యానికి రాజధాని తిరువారూరు అనుకున్నాం కదా, అగు ఆ తిరువారూరు కొన్ని గ్రంథాల్లో తిరువాలూరు అని కూడా ఉంది. సరే ఏది ఏమనక అక్కడ జన్మించాడు మన సుందరమూర్తి. ఈ కథ ఉపన్యు మిగిలిన ఋషులు చెబుతున్నాడు అదే మన అక్కడ వేండికొండ మీద అక్కడ జన్మించాడు. పరమ మహానుభావులు ఎప్పుడు కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో పరమ పవిత్రమైన వంశంలో జన్మిస్తారు. ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అవతరించాడు అంటే దశరథ మహారాజు ఎంతో పుణ్యాత్మడిగా పైన ఏదో కథలో చెప్పినా ఏం చెప్పినా అటువంటి పరమపూర్తి పుణ్యాత్మ యొక్క వంశంలో జన్మించాడు. ఇక్కడ కూడా అటు విష్ణుభక్తుడైనా ఇటు శివభక్తుడైనా పరమ పవిత్రులైన వంశంలో మాత్రమే జన్మిస్తారు. ఈయన కూడా ఆ సుందరమూర్తి కూడా అక్కడ ఆ తిరువారూరులో ఇద్దరు దంపతులు మహానుభావులు ఉన్నారు. ఆయన పేరు శడయనారుడు ఆ తండ్రి పేరు, అలాగే తల్లి ఇసై జ్ఞానియారు. అటువంటి పుణ్య దంపతులకు జన్మించాడు మన సుందరమూర్తి ఆ తిరువారూరు అనేటువంటి పట్టణంలో. వాళ్ళిద్దరూ కూడా చాలా పరమ భక్తులు, పరమేశ్వరునికి షట్కాల పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు వాళ్ళు కూడా జగత్కీర్తిని ఆర్జించాలనే ఉద్దేశంతో పరమశివుడు ఇతని సుందరమూర్తి అక్కడ జన్మింపజేశాడు. ఎందుకంటే సంతానం వల్ల కూడా కొంతమందికి మంచి పేరు వస్తుంది, అంచేత ఆ తల్లిదండ్రులకు కూడా పరమ పవిత్రమైన తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రావాలి అనేటువంటి ఉద్దేశంతో
అక్కడ జన్మింపజేశాడు మహనీయుడైన పరమాత్ముడు మన సుందరమూర్తిని అక్కడ జన్మించాడండి. సరే జన్మించాడు మహానుభావుడు వాళ్ళ యొక్క ఆచార ప్రకారం మనకి షోడసమైనటువంటి అంటే 16 రకములైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. దాన్ని సంస్కృతంలో షోడస సంస్కారాలు అంటాం. 16 సంస్కారాలు ఉంటాయండి. అంటే జీవి తల్లి యొక్క గర్భంలో పడినప్పటి నుంచి అంత్యేష్టి అంటే చివరికి శరీరాన్ని మనం దానం చేస్తామే అంతవరకు అది ఇది కలుపుకుని మధ్యలో 14 కలుపుకుంటే 16 సంస్కారాలు ఉంటాయి. వాటిని షోడ సంస్కారాలు అంటాం. ఈయన తమ ఆచారం ప్రకారం వారి వారి యొక్క ఆచారాలు ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఈ సంస్కారాలన్నీ కూడా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే మల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అయితే ఇతనికి నంబియారూరుడు అనేటువంటి పేరు పెట్టారు తల్లిదండ్రులు. ముందు సుందరమూర్తి కాదండి, నంబియారూరుడు. సుందరమూర్తే అక్కడ, ఇక్కడ నంబియారూరుడు. ఈ నంబియారూరుడు నామకరణం చేసి పెంచుతున్నట్టు ఈ పిల్లవాడిని ఒకసారి తల్లి శుభ్రంగా స్నానం చేయించి మన తల్లిదండ్రులు అయితే శుభ్రంగా పౌడర్ పోసి బొట్టెట్టి ఇవన్నీ గంధం పూసి చేస్తారు, మంచి డ్రెస్ అది వేస్తారు, చేసి ఈ విధంగా అలంకరింప చేసినటువంటి ఈ నంబియారూరుడు ఒకసారి వీధిలో ఆడుకుంటున్నాడు. పరమేశ్వరుని యొక్క శాపము చేత భూలోకములో జన్మించిన సుందరమూర్తి యొక్క దివ్య తేజస్సు ఉండకుండా ఎలా ఉంటుందని అతని ముఖం మనలాగా వేలాడే ముఖం ఉంటుందా? పరమ అద్భుతంగా చక్కగా ఉంది అతని ముఖం. ఎప్పుడైతే అలా వీధిలో ఆడుకుంటున్నాడో ఈ చోళ దేశాన్ని పరిపాలించే రాజు ఆ సమయానికి అతని నరసింహమునై ఎరయాడు. ఆయన అలా రథంలో పెడుతూ ఈ ఆడుకున్నటువంటి ఈ కుర్రవాణి ఈ బాలుణ్ణి చూశాడు. చూసేసరికి అతని దివ్య తేజస్సును కనిపెట్టాడు. ఇతడు ఇలాగా ఈ వీధిలో ఆడుకునేటువంటి బాలుడుగా ఉండడానికి వీరలేదు. ఇతడు ఏమైనా సరే రాజభవనంలో పెరగాలి. ఇతను ఇతను చూస్తుంటే ఎందుకో నా మనసు ఆనంద డోలికల్లో వేలాడిపోతుంది. ఇందుకు వాత్సల్యం అంటే వత్సల భావం, నాకు సంబంధించిన వాడు నా కుమారునితో సమానమైన వాడు అనే భావం కలుగుతుందని చెప్పి అనుకుని వెళ్ళిపోయి మరి వెంటనే మంత్రుల్ని పిలిపించి, ఓ మంత్రులారా, ఫలానా ప్రదేశంలో ఒక కుర్రవాడిని చూచాను. అతన్ని చూడగానే ఎందుకో నాకు చాలా ఆనందం కలిగింది, మనసుకి చక్కని ఉత్సాహం కలిగింది అతను చూడగానే. అతను ఎవరో ఏమిటో తెలుసుకుంది రండి అని చెప్పి మంత్రుల్ని పంపించాడు ఈ మహా ఈ చోళరాజు అయినటువంటి నరసింహ మునయ్యారయ్యాడని. ఆయన వాళ్ళు కూడా వెళ్ళారు, విషయం అంతా తెలుసుకున్నారు. అయ్యా, ఆ అతడు ఫలాన వారి యొక్క ఇద్దరు దంపతుల యొక్క కుమారుడని చెప్పి ఆ తల్లి యొక్క తండ్రి యొక్క అంటే సడయనారాయణుడు అలాగే ఆమె ఇసై జ్ఞానియారు యొక్క కుమారుడని చెప్పి చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత రాజుగారు వాళ్ళకి కబురు చేశాడు. కబురు చేసిన తర్వాత ఏమైందనే అంశాన్ని తర్వాయి భావం తెలుసుకుని అంతవరకు స్వస్తి.